కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు నుంచి హరీష్ రావు భూములను తప్పించారని ఆరోపించారు. షాద్నగర్లో హరీష్ రావుకు భూములు ఉన్నాయని, వాటిని ట్రిపుల్ ఆర్ నుంచి తప్పించారని అన్నారు. రెండు రోజుల్లో హరీష్ రావు భూముల దగ్గరికి వెళ్లి పరిశీలిస్తానని అన్నారు. హరీష్ భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ వెళ్లకపోతే సీఎం ఇంటి ముందు ధర్నా చేస్తానన్నారు. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇంకా రెండు రోజుల్లో హరీష్ రావు అజీజ్ నగర్ వస్తున్నా, ఇంకో రెండు రోజుల్లో 70 ఎకరాలు నీ ఏనుంది షాద్ నగర్ దగ్గర ట్రిపుల్ ఆర్ వస్తుంది. ఆ ట్రిపుల్ ఆర్ లా పోకుండా ఈ జాగా సేవ్ చేసినాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ధర్నా ఏ స్థానంలోకి వెళ్ళి పోకపోతే ట్రిపుల్ ఆర్, అరే మంది సొమ్ము మంగళారం అంటావు, 70 ఎకరాలు 70 ఎకరాలకి వెళ్ళి పోయి రాబాయి ఎందుకు పోతలేదన్న.